అందరికి నమస్కారం ఫ్రెండ్స్. ఎవరైతే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరిగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. చివరి వరకు చూసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనతోని ఏపీపీఎస్సి గ్రూప్ వన్ 2018 ఇంటర్వ్యూకి ఎంపికైనటువంటి శ్రీరామచంద్ర గారు మనతో ఉన్నారు. సో వారి యొక్క విలువైన సూచనలు సలహాలు మీ గ్రూప్ వన్కు ఉపయోగపడతాయి. ఎస్ ప్లీజ్ వెల్కమ్ శ్రీరామచంద్ర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ప్రధానంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా రకాల డౌట్స్ వస్తాయి. నేచురల్గా నీవు ఎదుర్కొన్నటువంటి అడ్డంకులు ఏమున్నాయి, మన నిరుద్యోగులకు గ్రూప్ వన్ సాధించడానికి ఆ అడ్డంకులు ఎట్లా అధిగమించాలి, సాధారణంగా ఏ అడ్డంకులు ఉంటాయి, వాటిని ఎట్లా అధిగమించవచ్చు తెలుసుకుందాం. ఓకే. హాయ్ విఎస్. ముఖ్యంగా గ్రూప్ వన్ సర్వీస్ అంటేనే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి సర్వీస్ మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ వన్ సాధించాలనేది ఒక లైఫ్ టైం డ్రీమ్గా ఉంటుంది. అయితే ఆ పోస్ట్ని సాధించడం అనేది అసాధ్యమైతే కాదు, కానీ కొంచెం కష్టమే. అయితే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక స్ట్రాటజీ ప్రకారం కనుక మనం ప్రిపేర్ అయితే గ్రూప్ వన్ అనేది ఖచ్చితంగా మనము సాధించవచ్చు. అయితే గ్రూప్ వన్ సర్వీస్ సాధించడంలో సాధారణంగా జనరల్గా ఒక సాధారణ విద్యార్థికి ఎదురయ్యేటటువంటి అడ్డంకులు ఏంటివనేది మనం ఒకసారి తెలుసుకుంటే, గ్రూప్ వన్ సర్వీసెస్ అనేది రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి పరీక్ష కాబట్టి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ సామాజిక వర్గాల నేపథ్యంలో ప్రభుత్వం తరపున ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజలకి అందజేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేటటువంటి వ్యవస్థ కాబట్టి, నాలెడ్జ్ పరంగా కానీ సమస్యను పరిష్కరించేటటువంటి విధానంలో కానీ అత్యున్నతమైనటువంటి ఆలోచన విధానం మనకు ఉండాలి. అటువంటి క్రమంలో ఆ సర్వీస్ను సాధించడానికి జనరల్గా అటు గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థులైనా సరే లేదా ఫ్రెష్గా వచ్చినటువంటి విద్యార్థులైనా సరే కొన్ని రకాల సమస్యలని వాళ్ళు కష్టంగా భావిస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే సార్, సర్వీస్ గురించి, సర్వీస్ సాధించాలంటే మనం ఫాలో అవ్వాల్సిన ప్యాటర్న్ గురించి సరైన అవగాహన లేకపోవడం. చాలామందికి ఏంటంటే గ్రూప్ వన్ సర్వీస్ అంటేనే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఈ రెండు రకాల పోస్టులే మనకు కనిపిస్తాయి. కానీ ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి క్రీమ్ పోస్ట్ అయినప్పటికీ గ్రూప్ వన్ స్థాయిలో చాలా పోస్టులు మనకి ఉన్నాయి. అయితే ఆ పోస్టులు సాధించడానికంటే ముందు మనం ఏం చేయాలంటే ఆ పోస్టుల గురించి మనం వివరంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ పోస్టులు మనము సాధించాలంటే ఎటువంటి ఎగ్జామ్ పేపర్స్ మనం ఎదుర్కోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పుస్తకాలను మనం ఫాలో అవ్వాలి అనేవి ప్రధానంగా మనకు ఎదురయ్యేటటువంటి సమస్యలు. సో ఫస్ట్ మనము ఏ సర్వీస్ అయినా మనం సాధించాలంటే ఫస్ట్ మన సిలబస్ అండి. సిలబస్ మీద మనకి చాలా క్లియర్ కట్ అవగాహన మనకి ఉండాలి. ప్రిలిమ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు కూడా సిలబస్లో ఏముంది, సిలబస్లో ఏం మెన్షన్ చేశారు అనేది ప్రతి ఒక్కరికి కూడా, సిలబస్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మనకు కంఠస్థం అయిపోవాలండి. ప్రిలిమ్స్లో ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, మెయిన్స్లో ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎన్ని మార్కులు ఉన్నాయి, ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో ఎలాంటి అంశాలు అడుగుతారు, ఇలాంటి అనేక అంశాలు సిలబస్ మనకి అర్ధరాత్రి పూట లేపి మనల్ని అడిగినా సరే సిలబస్ మొత్తం మనము చెప్పేటటువంటి ఉండాలి. సిలబస్ మీద మనకి క్లియర్ కట్ అవగాహన వస్తే తర్వాత మనము ఆ సిలబస్ని పూర్తి చేయడానికి ఎలాంటి పుస్తకాలు మనం ఫాలో అవ్వాలో అనేది మనం తర్వాత చూడొచ్చు. కాబట్టి విద్యార్థులందరికీ లేదా ఆస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ సిలబస్ని తరువుగా స్టడీ చేయండి. సిలబస్ మీద క్లియర్ కట్ అవగాహన తెచ్చుకోండి. అది మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి అంశం. సిలబస్ తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్ళద్దు. ఎస్, అయితే చాలామంది దగ్గర సిలబస్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు అవసరమైతే డిస్క్రిప్షన్లో కూడా సిలబస్ కాపీ డౌన్ పీడిఎఫ్ ఒకటి పెట్టేస్తాం, డౌన్లోడ్ చేసుకోండి. సో సిలబస్ కాపీ అనేది ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక హిందువులకు భగవద్గీత, ఒక ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్ మాదిరిగా ఒక ఆస్పిరెంట్కి సిలబస్ కాపీ అలాగా నేను భావిస్తాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని అక్కడే అసలైనటువంటి సక్సెస్ మ్యాప్ అంతా, రూట్ మ్యాప్ అంతా కూడా అక్కడే ఉంటుంది నేను అనుకుంటున్నా. ఇది ఎగ్జాక్ట్లీ సార్. సిలబస్ అనేది మనకు పూర్తిగా తెలిస్తేనే మనం దాన్ని సాధించాలంటే ఒక రోడ్ మ్యాప్ మనం తయారు చేసుకోగలం. కాబట్టి సార్ చెప్పినట్టు ముందు సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకోండి. తర్వాత మనం ఆ సిలబస్ని అర్థం చేసుకున్న తర్వాత ఎలా దాన్ని చదవాలి, ఎలాంటి పుస్తకాలు మనం ఫాలో అవ్వాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్, ప్రధానంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది ఇది కొట్టగలుగుతామా, ఇది చేయగలుగుతానా,
వద్దులే మనకు గ్రూప్ టూ రాసుకుందాం, గ్రూప్ త్రీ రాసుకుందాం, ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ వస్తే సరిపోతుంది అంటే గ్రూప్ వన్ కొట్టే సామర్థ్యం ఉండి కూడా, అటువంటి నాలెడ్జ్ ఉండి కూడా అతను వెనక అడిగేస్తాడు. ఇంకొకటి, అసలు ఒక యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, తను మరి గ్రూప్ వన్ స్థాయిలోకి వెళ్ళిపోగలుగుతాడా, గ్రూప్ వన్ కొట్టగలుగుతాడా అనేది ఒక పాయింట్. ఓకే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం గ్రూప్ వన్ సర్వీస్ అనేది ప్రతి ఒక్కరూ సాధించవచ్చు. ఇందులో మెరిటోరియస్ స్టూడెంట్స్, మిడిల్ అంటే యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అనేటటువంటి తారతమ్యాలు ఎటువంటివి మనం పెట్టుకోవాల్సిన పని లేదు. ఎవరైనా సరే గ్రూప్ వన్ సర్వీసెస్ సాధించవచ్చు. ఎవరైనా సరే క్లియర్ కట్ ప్రణాళిక ఉంటే, ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉంటే మనం సాధించవచ్చు. ఎందుకు సాధించవచ్చు అని నేను చెప్తున్నానంటే, మనం ఇప్పటి వరకు డిగ్రీ వరకు కానీ పీజీ వరకు కానీ మనము అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివి ఉంటాం. టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీలో మనం ఎలాగైతే చదివామో, ఎలాగైతే క్వశ్చన్ ఆన్సర్స్ మనం రాసామో, అదే మెథడ్ మనకి గ్రూప్ వన్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. కాకపోతే అకాడమిక్ ఓరియంటేషన్కి కాంపిటేటివ్ ఓరియంటేషన్కి కొద్ది మాత్రం తేడా ఉంటుంది. అయితేనే ఇక్కడ విషయం మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, చక్కగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోగల నైపుణ్యం, అర్థం చేసుకున్న అంశాన్ని మనం ఎదుటి వాళ్ళకి సులభంగా అర్థమయ్యేలాగా చెప్పగలగడం, దాన్ని పేపర్ మీద ప్రజెంట్ చేయగలగడం, ఈ మూడు నైపుణ్యాలు మనకు వస్తే చాలు ఆటోమేటిక్గా గ్రూప్ వన్ సర్వీసెస్ మనం సాధించవచ్చు. చాలామంది విజేతలు యావరేజ్ స్టూడెంట్స్ గ్రూప్ వన్ సర్వీసెస్, సివిల్ సర్వీస్ సాధించిన వాళ్ళు మన కళ్ళ ముందరే చాలామందిని కనిపిస్తున్నారు. కాబట్టి గ్రూప్ వన్ సర్వీస్ సాధించడం అనేది కేవలం మెరిటోరియస్ స్టూడెంట్స్కి అనేది కేవలం అపోహ మాత్రమే. నెక్స్ట్ ఇంకొకటి, బ్యాక్గ్రౌండ్. అవును, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అవునవును. బట్ లాస్ట్ ఫైనల్ వచ్చి గ్రూప్ వన్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఇతర బ్యాక్గ్రౌండ్ నుండి కూడా మనం ఇది సాధించవచ్చా? డెఫినెట్గా సాధించవచ్చు సార్. ఎందుకు సాధించవచ్చు అంటున్నానంటే, ఇంతకుముందు అంటే 2018 గ్రూప్ వన్ సర్వీస్ నోటిఫికేషన్కి ముందు మెయిన్స్లో ప్రత్యేకించి మ్యాథ్స్ పేపర్ ఉండేది. ఆ మ్యాథ్స్ పేపర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉండేది. ఎక్కువ మంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే సర్వీసెస్ సాధించేవాళ్ళు. దీనివల్ల నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ అన్యాయం జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ భావించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 గ్రూప్ వన్ నోటిఫికేషన్కి మ్యాథ్స్ పేపర్ను తీసేసింది. ఇప్పుడు అందరూ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ, సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఎవరైనా సరే అన్ని సబ్జెక్టులు సమానంగానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పోటీ పడవచ్చు, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలే ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది అసలు కారణం కాదు. అది ఫ్రెండ్స్. అయితే ఇంకొకటి, గ్రామీణ నేపథ్యంలో తెలుగు మీడియం విద్యార్థులు ఉంటారు. ఈ తెలుగు మీడియం విద్యార్థులు కాస్త ఇంగ్లీష్ గురించి కానీ, లేదంటే మేము ఆ స్థాయికి వెళ్ళొచ్చా అని చెప్పేసి ఒక రకమైన ఇన్ఫ్యాక్ట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు గ్రూప్ వన్ ఎట్లా మనం వెళ్ళిపోవచ్చు? ఎస్, నేను తెలుగు మీడియంలో చదివాను. ఇంటర్మీడియట్ వరకు నేను కంప్లీట్గా తెలుగు మీడియంలోనే చదివాను. కాబట్టి నేను తెలుగు మీడియంలోనే గ్రూప్ వన్ సర్వీస్ రాశాను. తెలుగు మీడియంలోనే నేను గ్రూప్ వన్ మెయిన్ సర్వీసెస్ రాశాను, మంచిగా రాశాను, చాలా మంచి మార్కులు వచ్చాయి, ఇంటర్కి సెలెక్ట్ అయ్యాను. కాబట్టి మీడియం అనేది ఇక్కడ అంశం కాదండి. 2018 గ్రూప్ వన్ ఇంటర్కి సెలెక్ట్ అయిన లిస్ట్ చూస్తే మోర్ దాన్ 60% తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు, 40% మాత్రమే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీడియం అనేది ఇంపార్టెంట్ కాదు, అడిగినటువంటి ప్రశ్నకి మనం ఎంత ఎఫెక్టివ్గా మనం ఆన్సర్ని ప్రజెంట్ చేయగలిగాం అన్నదే అక్కడ చూస్తారు తప్ప మీడియం అనేది కాదు. నీది బ్యాక్గ్రౌండ్ ఏది అన్నది కాదు, నువ్వు ఏ మీడియం అనేది కూడా మ్యాటర్ కాదు. ఈ రోజు నుంచి ఇంకొక ప్రశ్న, ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే మనం సాధించగలుగుతామా అని చెప్పి చాలామంది అడుగుతారు. సార్ ఎగ్జామ్ తొందరలోనే ఉంటుందేమో, ఇప్పుడు ప్రిపేర్ అయితే మనం కొట్టగలుగుతామా అని చెప్పేసి ఒక డౌట్ అడుగుతారు ఎక్కువ జనరల్గా. అవును. సో సాధారణంగా 6 నెలల సమయం సరిపోతుంది ఆవరేజ్గా. మనం రోజుకి 8 గంటలు కష్టపడి చదివిన 6 నెలల సమయం సరిపోతుంది. సో మనకి నోటిఫికేషన్ రావాలన్నా కూడా ప్రిలిమ్స్ దాటి మెయిన్స్కి వెళ్ళేసరికి దగ్గర దగ్గర ఆ సమయం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రిపేరేషన్ మీరు మొదలు పెట్టినా సరే గ్రూప్ వన్ సాధించడానికి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టే. ఒకటి అది ఫిక్స్ అవ్వాలి, మనము నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో, తొందరగా ఎగ్జామ్ జరుగుతుందేమో, అప్పటి వరకు నేను ప్రిపేర్ అవ్వగలుగుతానా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ వద్దు. మనం ఇందులోకి వచ్చినప్పుడే గట్టిగా అనుకుని వస్తాం. కాబట్టి అది రాసేంత వరకు ఒకే థాట్తో ఒకే ఫోకస్తో ఉండాలి మనం. మళ్ళీ అందరూ దిగిన తర్వాత మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే సాధిస్తామా, ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా మనకు ఏమైతే అంటే మనల్ని కొంచెం వెనుకకు లాగేస్తాయి. ఈ పోటీ ప్రపంచంలో ఫస్ట్ మనం మానసికంగా సంసిద్ధంగా ఉంటే మనం ఇంకా ఎక్కువ స్కోర్ అవ్వడానికి, ఎక్కువ బలంగా చదవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ వన్ లాంటి సర్వీస్ సాధించాలంటే మానసిక సంసిద్ధత చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మనం మెంటల్గా ఎంత బలంగా ఫిక్స్ అయితే మనం అంత ఎఫెక్టివ్గా మనం హార్డ్ వర్క్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మీరు ఫిజికల్గా అంటే కూడా, ఫైనాన్షియల్గా అంటే కూడా మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి, నేను గ్రూప్ వన్ సర్వీస్ సాధించాలి, నాకు వస్తుంది, నా వల్ల అవుతుంది, నేను సాధించగలను అనేటటువంటి
క్లియర్ కట్ క్లారిటీ మీకు వచ్చిన తర్వాతే, మీ మనసు అందుకు అంగీకరించిన తర్వాతే మీరు సర్వీసెస్ సాధించడానికి దిగండి. నెక్స్ట్ ఒకసారి గ్రూపన్ సంబంధించి అసలు మనం న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ బుక్స్ కానీ లేదంటే ఆ కోచింగ్ విషయంలో కానీ అసలు ఎలాంటి ఆలోచన ఉంటే వాళ్ళకి బెటర్? ఓకే, ఫ్రెష్గా గ్రూప్ వన్ సర్వీస్ సాధించాలని ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి కొంత టైం ఉంటే, నోటిఫికేషన్ రావడానికి కొంత టైం ఉంటే కోచింగ్ తీసుకోవడం అనేది ఒక మంచి అంశమే. అంటే కోచింగ్ తప్పనిసరి కాదు, బట్ కోచింగ్ తీసుకోవడం అనేది ఫ్రెషర్స్కి ఒక మేర ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసెస్ సాధించాలన్న తర్వాత మీరు మీ జీవితంలో కొన్ని త్యాగాలకి సిద్ధమవ్వాలి. త్యాగాలకు సిద్ధపడి ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకే అంతిమ విజయం వరిస్తుంది. ఏమేమి త్యాగాలు చేయాలంటే, ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసెస్ సాధించాలని మీరు వన్స్ ఈ ఫీల్డ్లోకి అడుగుపెట్టిన తర్వాత మీరు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. అంటే కుటుంబంలో ఉండి ఫ్యామిలీతో ఉండి చదవడం అనేది చాలా కష్టమవుతుంది. సో డెఫినెట్గా మీరు కుటుంబానికి దూరంగా ఉండాలి. సో మీకు లేదా మీకు నచ్చినటువంటి ఫ్రెండ్స్ కానీ, మీతో కలిపి బాగా చదివేటటువంటి ఆస్పిరెంట్స్ కానీ, లేదా మంచి రూమ్మేట్స్ కానీ ఎవరైనా ఉంటే, ఇద్దరు ముగ్గురు రూమ్మేట్స్తో కలిసి మీరు ఒక మంచి రూమ్ తీసుకొని అక్కడ మంచి చక్కని వాతావరణం ప్రిపరేషన్ మొదలు పెట్టవచ్చు. దాన్ని మనం కొలాబరేటివ్ రీడింగ్ అని చెప్పేసి అంటాం. గ్రూప్ వన్ లాంటి పరీక్షలకి ఈ కొలాబరేటివ్ రీడింగ్, కొలాబరేటివ్ ప్రిపరేషన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. లేదా ఫ్రెషర్స్ అయితే కనుక కొంత సమయం ఉంటే కోచింగ్ తీసుకోవడం కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది మీ ఇండివిజువల్, మీ యొక్క మానసిక పరిస్థితి, మీకు సబ్జెక్ట్స్ ఉన్నటువంటి నాలెడ్జ్, మీరు డిగ్రీలో తీసినటువంటి బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్స్, మీరు ఎగ్జామ్లో అంటే మీరు నోటిఫికేషన్ సమయానికి మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీరు కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది మీరు ఆలోచించుకోవచ్చు. నేనైతే నా వరకు విషయానికి వస్తే నేను ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. నేను ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కొలాబరేటివ్గా మేము ఒక గ్రూప్గా ఏర్పడి మేము కలిపి చదువుకున్నాం, ముగ్గురుము సక్సెస్ అయ్యాం. కాబట్టి కోచింగ్ అనేది ఇక్కడ కంపల్సరీ అని కాదు, కానీ బట్ తీసుకోవడం వరకు అయితే మాత్రం ఫ్రెషర్స్కి ఒక విధంగానే మేలు చేస్తుంది. అయితే ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి మనం దిగిన తర్వాత మన ప్లానింగ్, ముఖ్యంగా చాలా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం నిద్ర లేచిన తర్వాత నుంచి నిద్రపోయేంత వరకు ఈ మధ్యలో మనం ఏం చేస్తాము అన్నదే గ్రూప్ వన్ సర్వీసెస్ మనం సాధించడం డిసైడ్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామున ఎట్టి పరిస్థితుల్లోనూ 5 గంటలకు నిద్రలేయాలి. 5 గంటలు కదా, 4:30 వీలైతే 4 లేచి మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదు మాకు అలవాటు లేదంటే కనీసం 5 గంటలకల్లా మీ యొక్క దగ్గర మీ పుస్తకం ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి. అంతేగాని సూర్యోదయం అయిన తర్వాత మేము 7 లేస్తాం 8 లేస్తాం పగులంతా చదువుతాం అనేది ఇటువంటి పెట్టుకోకూడదు. డెఫినెట్గా తెల్లవారుజాము లేయాలండి. అది గ్రూప్ వన్ సర్వీస్ సాధించిన ప్రతి ఒక్కరూ అలవాటు, తప్పనిసరిగా అలవాటు చేసుకుంటున్న అంశం. సో మీరు మార్నింగ్ 5కి మీరు ప్రిపరేషన్ మొదలు పెడితే నైట్ 11 వరకు మీ ప్రిపరేషన్ కంటిన్యూగా సాగాలి. అయితే ఈ ప్రిపరేషన్లో కూడా అండి కొన్ని మెలకువలు ఉన్నాయండి. అంటే కంటిన్యూగా చదవడం అని కాదు. సో మనం 5కి మొదలు పెట్టామంటే ఏ రోజు ఏం సబ్జెక్ట్ చదవాలి, మార్నింగ్ సెషన్లో ఏం చదవాలి, ఆఫ్టర్నూన్ సెషన్ ఏం చదవాలి, నైట్ ఏం చదవాలి, రివిజన్ ఎలా చేయాలి, ఇవంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఒక టైం టేబుల్ ఉండాలి. ఒక స్ట్రక్చరల్ ప్రిపరేషన్ ఉంటాము. ఈ స్ట్రక్చరల్ ప్రిపరేషన్ ప్రకారం మనం ప్రతిరోజు వారానికి తగ్గట్టు మనం ప్రిపరేషన్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ని మనం పక్కా ఫాలో అవ్వాలి. ప్రతిరోజు నిద్ర లేస్తానే మనం ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత సూర్యోదయం అయ్యేలోపు మన దగ్గరగా న్యూస్ పేపర్లు ఉండాలి. కనీసం ఒక ఇంగ్లీష్ పేపర్ కానీ ఒక తెలుగు పేపర్ కానీ, ఒకవేళ ఇంగ్లీష్ పేపర్ రాలేదంటే కంపల్సరీ అనేం కాదు, కనీసం ఈనాడు పేపర్ అయినా మన దగ్గర ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాలి. వార్తాపత్రికని వార్తాపత్రికలాగా కాకుండా అది ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ లాగా మనము దాన్ని చదవాలి. అదేవిధంగా వచ్చేటటువంటి డైరీ ఎడిటోరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చక్కగా చదవగలగాలి. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మనం ఎంత ఎఫెక్టివ్గా చేయగలిగితే మెయిన్స్లో ఆ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మనకు అంత యూజ్ అవుతుంది. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మీ జీవితంలో ఒక భాగమైపోవాలి. అది మీ యొక్క ప్రిపరేషన్ ఏ రోజుకి ఏ రోజు అది ఎన్రిచ్ చేసేలాగా ఉండాలన్నమాట. ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలి. నెక్స్ట్ రైటింగ్. అవును, చాలా మందికి గ్రూప్ వన్ అంటే వచ్చే భయం వచ్చేసి రైటింగ్, మేము రైటింగ్ చేత కాదు, మేము రాయలేము అని. సో మనం రాయలేకపోతే 10th క్లాస్ ఎలా పాస్ అయ్యాం, రాయలేకపోతే మనం ఇంటర్మీడియట్ ఎలా పాస్ అయ్యాం, డిగ్రీ ఎలా పాస్ అయ్యాం, పీజీ ఎలా పాస్ అయ్యాం, ఇది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మనం 10th ఇంటర్ డిగ్రీలో ఎలాగైతే క్వశ్చన్ 2 ఆన్సర్ రాయగలిగామో అదే పద్ధతిలోనే మనకు గ్రూప్ వన్లో ఎగ్జామ్ పరీక్షలు ప్రశ్నలు ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే 10th ఇంటర్ డిగ్రీలో డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు వస్తాయి, మనం డైరెక్ట్గా ఆన్సర్లు నేర్చుకుంటాం కూడా అవే ఆన్సర్లు అక్కడ మెన్షన్ చేస్తాం. బట్ గ్రూప్ వన్లో క్వశ్చన్లు ఇండైరెక్ట్గా
అనలైటికల్గా లాజికల్గా ఉంటాయి. వాటిని మనకు ఉన్నటువంటి నాలెడ్జ్, మనం తెలుసుకున్న నాలెడ్జ్, మనం చదువుకున్న నాలెడ్జ్, మనం తెలుసుకున్న కరెంట్ అఫైర్స్, వీటన్నిటిని మిక్సింగ్ చేసుకొని క్వశ్చన్కి జస్టిఫికేషన్ చేసేలాగా మన మంచి ప్రజెంటేషన్తో ఆన్సర్ ఇవ్వగలగాలి. ఆ కొద్దిగా మెలకువలు, ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి కనుక మనము అలవాటు చేసుకోగలిగితే చాలా ఈజీగా క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి రాయగలుగుతామండి. నెక్స్ట్ గ్రూప్ వన్ సంబంధించి అసలు బుక్స్ విషయంలో ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మనకు ప్రిపరేషన్లో బుక్స్ ఏ విధంగా మనకి హెల్ప్ అయితే అసలు ఏం బుక్ చదవాలి? అవును, సో ఏ ఎగ్జామ్ అయినా సరే అండి, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఏ పరీక్ష అయినా సాధారణంగా మనం స్టాండర్డ్ బుక్స్గా మనము గవర్నమెంట్ పబ్లిష్ చేసేటటువంటి పుస్తకాలని చెబుతాం జనరల్గా. అంటే 6వ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా సాధారణంగా మనం స్టాండర్డ్ బుక్స్గానే పరిగణిస్తాం. తెలుగు అకాడమీ వాళ్ళు పోటీ పరీక్షల కోసం ప్రచురించేటటువంటి ప్రత్యేకమైనటువంటి పబ్లికేషన్స్ కూడా మనకి స్టాండర్డ్ పుస్తకాన్ని పరిగణిస్తాం. అయితే వీటన్నిటినీ మనము తీసుకొని వచ్చి, టెక్స్ట్ బుక్స్ని తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ మనము షార్ట్ నోట్స్ లాగా రాసుకొని మనం వాటిని నీట్గా మైండ్ మ్యాప్ లాగా తయారేసుకొని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రాసెస్లో కొంత టైం మనకు పడుతుంది. అలాంటి క్రమంలో మన ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షల ప్రపంచంలో కొన్ని పబ్లికేషన్స్ మనం బాగా నమ్మదగినటువంటి కొన్ని పబ్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆటోమేటిక్గా ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్ కానీ వీటన్నిటినీ సంక్షిప్తీకరించి వాళ్ళందరూ కూడా మంచి మంచి పుస్తకాల రూపంలో మనందరికీ ముందుకు తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే విన్నర్స్ పబ్లికేషన్ మనం చూస్తున్నాం లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఏ పోటీ పరీక్షకైనా సరే వాళ్ళు ప్రచురించేటటువంటి పుస్తకాలు చాలా నమ్మదగినవిగా, విశ్వసనీయమైనవిగా చాలామంది ఆస్పిరెంట్స్ మనం చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళ పుస్తకం చదివాను. కాబట్టి అటువంటి మంచి నమ్మదగినటువంటి పబ్లికేషన్స్ పుస్తకాలు కూడా మనము ఫాలో అవ్వచ్చండి. బట్ వీటన్నిటికంటే ద బెస్ట్ నోట్స్ ఏవైనా ఉందంటే అవి మనం సొంతంగా రాసుకునే నోట్సు. మనం టైం టేకింగ్ అయినా సరే ప్రతి సబ్జెక్ట్కి మనకు అర్థమయ్యేటటువంటి భాషలు, మనకు అర్థమయ్యే విధంగా అది కోడ్ లాంగ్వేజ్లో కానీ, టేబుల్ రూపంలో కానీ, మైండ్ మ్యాప్ రూపంలో కానీ, మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదా రకరకాల గ్రాఫికల్ ఇమేజెస్లో కానీ మనం సొంతంగా నోట్స్ రాసుకోగలిగితే అది ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సొంత నోట్స్ అనేది నేను టాప్ ప్రయారిటీ ఇస్తాను, మిగతా వాటికి 2వ స్థానం 3వ స్థానం అట్లా ఇస్తానండి. సో ఇంకా పోటీ పరీక్షలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా గ్రూప్ వన్ సాధించడానికి ఒక కంక్లూజన్గా ఒక స్టెప్ బై స్టెప్ చిన్న టిప్స్ని మళ్ళీ ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రూప్ వన్ సర్వీసెస్లోకి వస్తున్నారంటే ఫస్ట్ మీరు దాన్ని నమ్మండి, ఆ పోస్ట్ మేము సాధించగలం, ఆ పోస్ట్ మాకు కావాలి, మేము జీవితంలో అత్యున్నత శిఖరాలు ఎదగాలి అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి, మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క ఎబిలిటీని నమ్మి ఈ పోస్ట్, ఈ సర్వీసెస్లోకి, ఈ సర్వీస్ సాధించడానికి రండి, డెఫినెట్గా మీరు ఖచ్చితంగా కొడతారు. నంబర్ 1, సిలబస్ని క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోండి. ఆ సిలబస్ని కంప్లీట్ చేయడానికి పకడ్బందీగా మీరు అమలు చేసుకోగల టైం టేబుల్ని నిర్దేశించుకోండి. ఆ టైం టేబుల్ని పక్కా ఫాలో అవ్వడానికి అందులో మీకు కావాల్సినటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలను సేకరించుకోండి. అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీల యొక్క సలహాలు తీసుకోండి, గైడెన్స్ తీసుకోండి. వాటన్నిటితో పాటు మీరు సొంతంగా ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ రాసుకోండి. టైం టేబుల్ని పకడ్బందీగా మీరు ఫాలో అవ్వండి. మంచి రూమ్మేట్స్ని ఎంచుకోండి. కొలాబరేటివ్ ప్రిపరేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది మీకు. డైలీ న్యూస్ పేపర్ అనేది మీ జీవితంలో భాగమైపోవాలి. ఎడిటోరియల్ న్యూస్ బాగా చదవండి. అనలైటికల్గా వీలైతే మంచి మంచి టీవీ డిబేట్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరిగేటటువంటి చర్చల మీద లోక్సభ టీవీ కానీ, రాజ్యసభ టీవీ కానీ, ప్రస్తుతం దాన్ని సంసద్ టీవీ అంటున్నాం, ఆ సంసద్ టీవీలో వచ్చేటటువంటి ఛానల్స్ కానివ్వండి. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారిక ఛానల్, సబ్దిగిరి ఛానల్ కానివ్వండి, యాదగిరి ఛానల్లో వచ్చేటటువంటి రకరకాల అంశాల మీద వచ్చేటటువంటి ఉపన్యాసాలు వినండి. అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి బడ్జెట్లు, సర్వేలు, నివేదికలు, వీటి మీద కూడా మంచి ఫోకస్ చేయండి. మెయిన్స్లో మీకు ఆ డేటా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇలా ఎప్పటికప్పుడు మీ యొక్క ప్రిపరేషన్ని తాజా అంశాలతో ముడిపెట్టుకుంటూ ఎన్రిచ్ చేసుకుంటూ కంటిన్యూగా వెళ్ళండి. అలా కనుక వెళ్తే డెఫినెట్గా గ్రూప్ వన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అసాధ్యం కాదు, డెఫినెట్గా మీరు సాధించవచ్చు. ప్రతి ఒక్కరికి అటువంటి అర్హత ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ చంద్ర గారు. ఓకే సార్, ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఆస్పెక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్.